వర్మ చిన్న కన్నీటి చుక్కకి ఎంత ప్రజ విలువిస్తారో చూశారు. ఇప్పుడు ఈ రోజున మీరు అదే సెంటిమెంట్తో మాట్లాడుతున్నారు. మీరు కానీ కాదు అంటే నేను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నారు. 5 ఏళ్ళు నిరంతరం కరోనాలో ప్రాణాలు తెగించి కష్టపడిన వ్యక్తులకి నిజంగా గౌరవించలేదు. ఈ పొన్నూరోళ్ళు అవుట్ సైడర్స్ మాయలో పడి మన జగన్ గారు ఒకసారి మాయలో పడినట్టు. మీ పైన ఇప్పుడు ఇసుక పైన ఆరోపణలు చేస్తున్నారు, గ్రావెల్ పైన ఆరోపణలు చేస్తున్నారు, ఇలాంటి అవినీతి మరకలు అంటిస్తున్నారు, దానికి ఏం సమాధానం చెప్పలేదు? మేము రైతుకు ఉపయోగపడే విధంగా చెరువులు తవ్వాం, కానీ కమర్షియల్గా బిజినెస్ చేయడానికి మేము చెరువులు తవ్వం. మీ పేసా ఏంటున్న వంగాగీత గారు, నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదు, కావస్తే చూపిస్తానని చెప్తున్నారు, ఆవిడ ప్రచారం చేస్తున్నారు. నేను గీతక్కని మీ ద్వారా అడుగుతున్నా, నీ అభివృద్ధికి నా అభివృద్ధికి ఛాలెంజ్ డేట్ పెట్టండి, నేను ఒక్కడిన వస్తాను, నువ్వు నియోజకవర్గం అంతా పిలుచుకుంటా. ఒక్క తీర్పు, ఒక న్యాయానికి తీర్పు, ఒక కష్టానికి తీర్పు మీరు ఇస్తే పిఠాపురం ప్రజల్ని రాష్ట్రం అంతా గౌరవిస్తుంది. పెద్ద పెద్ద నాయకులు వెళ్ళారా, ప్రజలు పనిచేసే వాళ్ళకి వేసారా ఓటు? టైం లేకుండా పనిచేశా, 7 నుంచి రాత్రి 10 వరకు పనిచేశా, మొత్తం రోడ్లన్నీ వేసాం. ఇదే గీతక్కని అడుగుతున్నా, నేను వేసిన రోడ్డు మీద కాళ్ళు పెట్టకుండా ఏ గ్రామం ఉన్నా వెళ్ళగలరా అని నేను అడుగుతా ఉన్నా, ఎక్కడా లేదు. మీ ఇంట్లో కొడుకులా పనిచేస్తాను, మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చూసుకోండి, అందరికీ నమస్కారం. పిఠాపురం రాజకీయాల్లో ఎస్విఎస్ఎన్ వర్మ విభిన్న శైలి. ఆయన గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల్లోనే ఉంటానంటున్నారు. ఇప్పుడు టీడీపీ సీటు ఆయనకి వస్తుందా లేదా అనే మీమాంసల మధ్య కూడా ఆయన ప్రజలతోనే నడుస్తున్నారు. వర్మ గారు నమస్తే. అంటే ఇండిపెండెంట్గా గెలిచారు, పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఇచ్చిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేశారు. ఇలాగ 2009, 2014, 2019 ఇలాగ మరి పార్టీ ఇన్ని రోజుల పాటు ఇంత సస్పెన్స్ పెడితే ఇంత ప్రజలతో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇండికేషన్ వెళ్తుంది? మనకి వాళ్ళు ఎప్పుడు చెప్తారు అన్నది మనకు పనే ఉందండి, చెప్పే సమయంలో చెప్తారు. మనం పార్టీని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. చెప్పడానికి గురించి ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు కదా. నిరంతరం మేము 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాం. నేను స్థానికుణ్ణి, నిజంగా చెప్పాలంటే నేను ఐఎమ్ఏ లోకల్ బాయ్. అందరూ కూడా అవుట్ సైడర్స్, బయట నుంచి వస్తారు. వాళ్ళు కూడా గెలిచిన వంగాగీత కూడా మొన్న 20 రోజులు అవుతుంది, 5 సంవత్సరాలు కనపడలేదు, ఈ నియోజకవర్గానికి చిన్న పని చేయలేదు, చెంచాడు మట్టేయలేదు. నేను ఆవిడికి మీ ద్వారా సవాలు విసురుతున్నాను, ఈ నియోజకవర్గంలో నేను వేసిన రోడ్డు మీద కాలు పెట్టకుండా ఏ గ్రామం ఉన్నా వెళ్ళమనండి. దమ్ముంటే వైసీపీ నాయకుల్ని వెళ్ళలేరు. ఇవాళ రైతులు నీళ్ళు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, ఒక పంట పోతే 200 కోట్లు నష్టం. ఈ 5 సంవత్సరాల్లో 40,000 ఎకరాల్లో 4 పంటలు పోయినాయి, అంటే ఎంత? 800 కోట్ల రూపాయలు ఇక్కడ రైతాంగం నష్టపోయారు. పట్టించుకునే నాదులేడు? చేలు ములిగిపోతే కనపడరు, ఎండిపోతే కనపడరు, ధాన్యం కొనపోతే కనపడరు, కరోనా వస్తే కనపడరు. కరోనాలో కూడా నేను ప్రాణాలు తెగించి ప్రతి గ్రామంలోనే నేనున్నాను. వరం గారు, 2019 పరిస్థితి వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల పరిస్థితి వేరు. జనసేనతో మీరు జతకట్టి నడుస్తున్నారు, ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. మరి పార్టీ మా పొత్తుల్లో భాగంగా సీట్లు పంపిణీ చేయాల్సి వస్తే ఇప్పటికే అనేక స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇక్కడ 3 పార్టీల యొక్క ఆలోచన, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని కిందకు దించాలి. దించాలంటే బలమైన సైనికుడు కావాలి. వర్మ బలవంతుడైతే వర్మకి ఇస్తారు, ఇంకొకటి బలవంతుడైతే ఇంకోటికి ఇస్తారు, బీజేపీ బలవంతుడైతే బీజేపీకి ఇస్తారు. స్థానికుడికి కావాలి, లోకల్ వ్యక్తికి కావాలి, పిలిస్తే పలికివాడికి కావాలి, కష్టంలో కనిపించేవాడికి కావాలి, నిరంతరం ప్రజల్లో ఉన్నవాడికి కావాలి, రైతు కన్నీరు పెట్టకుండా పోరాటేవాడికి కావాలి, పేదవాడికి కూలి దొరకకపోతే దాని గురించి పోరాటేవాడికి కావాలి. నేను ఉదయం 7 నుంచి సూర్యుడు అన్నా మబ్బేస్తే కనపడ్డా, కానీ వర్మ వానొచ్చినా కనపడతాడు, వరదొచ్చినా కనపడతాడు, తుఫాన్ వచ్చినా కనపడతాడు, చీకట పడిపోయినా కనపడతాడు. నిరంతరం నేను ప్రజల్లో ఉంటున్నాను, ప్రజలే తేల్చుకుంటారు. నేను కావాలో వద్దా అన్నది ప్రజా నిర్ణయం. వద్దు అంటే నేను ఇప్పుడు చెప్పాను, నేను మళ్ళీ కనపడి వీళ్ళకి అంత కష్టం చేశాం మేము. ఈరోజు కష్టాన్ని గుర్తిస్తే పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఓహో ఎటువంటి విజయం ఇచ్చారు, పెద్ద పెద్ద నాయకులు ఉండగా
ఎక్కడ చూసినా 174 నియోజకవర్గాల్లో అందరూ కష్టపడితే ఇటువంటి విజయం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కడు కష్టపడతాడు. నేను కష్టపడ్డ కారణం చంద్రబాబు యొక్క క్రమశిక్షణ. అలాగే నన్ను ఓడించారు, అది కథకం చెప్పుకుంటారు. ఎలా చెప్పుకుంటారు? ఒరే తెంగరోళ్ళారా, మీరు రోజుకి పనిచేస్తారు ఎందుకురా? పనిచేసిన వర్మగారు గెలిచాడా? రైతుల కోసం పోరాడిన వర్మగారికి ఓటేశారా? పేదవాళ్ళ కోసం పోరాడిన వర్మకి ఓటేశారా? నిరంతరం జనాల్లో కనపడేవాడికి ఓటేశారా? ఎక్కడో పొన్నూరోళ్ళు 20 రోజుల ముందు అడిగితే ఓటేశారు. మనం కూడా పనిచేయక్కర్లేదు, పిఠాపురం వర్మను ఓడించారు పనిచేసేవాడిని. మనం కూడా 10 రోజుల ముందుకు పనిచేస్తే చాలని 174 నియోజకవర్గాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థ మారిపోద్ది. ప్రజలకు పనిచేయక్కర్లేదు, 10 రోజుల ముందు హాయ్ హాయ్ మా అక్కయ్య అంటుంది కదా గీతక్కయ్య, 5 ఏళ్ళు కనపడలేదు, ఇప్పుడు వచ్చి ఓటేయమని అడుగుతుంది. ఈ నిర్ణయం అన్నది మా నియోజకవర్గ ప్రజలు తీసుకునే తీర్పు వాళ్ళ గౌరవానికి, వారి యొక్క ఆలోచనకి ఓటు వేస్తే గెలిపిస్తే ఎంతో గౌరవం పెరుగుతుంది. అంటే 2014 లాంటి ఆలోచనే కానీ పార్టీ చేస్తే మళ్ళీ వర్మ కూడా 2014 లాంటి ఆలోచనే చేస్తారా? నేను ఏం ఆలోచన చేయను, నేను అసలు టిక్కెట్ గురించి ఆలోచించట్లేదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం పార్టీని బలపెట్టాలి, బలపెట్టుకుంటూ వెళ్తున్నాం. ఏ తర్వాత ప్రజలు ఎలా అన్నారు అంటే, ఇప్పుడు నేను ఈ ఊళ్ళోకి వచ్చాను, ఈ రోడ్డు కుదరదని మా గోపి సర్పంచ్ అంటే ఇలా వెళ్ళద్దు, ఇలా వెళ్ళమంటే ఇలా వెళ్ళాలి. నేనేమన్నా ఇన్ఛార్జ్ని అయి ఉండొచ్చు, కానీ కింద జనం చెప్పినట్టు నడాలి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి విద్యత గల వ్యక్తి, ఎన్నో పుస్తకాలు చదివిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఎన్నో రాటుబోట్లు తట్టుకున్న వ్యక్తి. వారిద్దరు ఆలోచన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. అంటే 2014లోన వర్మ చిన్న కన్నీటి చుక్కకి ఎంత ప్రజ విలువిస్తారో చూశారు. ఇప్పుడు ఈ రోజున మీరు అదే సెంటిమెంట్తో మాట్లాడుతున్నారు, మీరు కానీ కాదు అంటే నేను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నారు. ఎలాంటి ఇండికేషన్ వెళ్ళబోతుంది అంటే రేపు పొద్దున మీ స్థానంలో ఎవరు పోటీ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కష్టపడే వ్యక్తిని కాదన్నప్పుడు కష్టపడే వ్యక్తి మళ్ళీ రెండోసారి ఎందుకు కనపడాలి ప్రజలకి? కష్టాన్ని గుర్తించినప్పుడు ప్రజలకి ఇంకా ఎక్కువ కష్టం చేయాలనిపిస్తుంది. 5 ఏళ్ళు నిరంతరం కరోనాలో ప్రాణాలు తెగించి కష్టపడిన వ్యక్తులకి నిజంగా గౌరవించలేదు. ఈ పొన్నూరోళ్ళు అవుట్ సైడర్స్ మాయలో పడి, మన జగన్ గారు ఒకసారి మాయలో పడినట్టు, ఇంకా మన ప్రజలకు సర్వీస్ చేయడంలో అర్థమేముంది ఇంకా నా దృష్టిలో. ఒక కొడుకు కష్టపడతాడు ఇంటికి, ఒక పెద్ద కొడుకు తల్లిదండ్రుల్ని చూసుకుంటాడు, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని, తమ్ముల్ని చదివిస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాడు, చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు గురించి అతను పెళ్లి త్యాగం చేస్తాడు. అటువంటి కొడుకుని కుటుంబం గుర్తించలేదనుకోండి, కొడుకు ఏ విధంగా రోధిస్తాడు? నేనే ఆ కొడుకుని. పరమగారు, మీరు చెప్తున్నది చాలా ప్రాక్టికల్గా ఉంది కానీ చూడడానికి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు ఇస్తున్న అనేక టికెట్లు చూసుకుంటే వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు కాదు, మంగళగిరిలో పోటీ చేయబోతున్న లోకేష్ ఆ పార్టీ వాడు కాదు, ఇవన్నీ కూడా ఎలాంటి ఫ్యాక్టర్ చూపిస్తారు? నాకు మిగిలిన నియోజకవర్గాల గురించి నాకు సంబంధం లేదండి. నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, నాకు ఓటడే హక్కు ఉంది, నాకు ఒక్కడికే హక్కు ఉంది ఓటడిగే హక్కు, ప్రజలతో మాట్లాడే హక్కు నా ఒక్కడికే ఉంది అని చేత నేను అడుగుతాను. ఆ మనోభావాలు తగ్గట్టు పనిచేసిన నేను ఒక్కనే. 2014లో వర్మ ఏం చేశారని ప్రతిపక్షాలు అడిగితే ఏం చెప్పదలుచుకుంటారు? నేను అదే అంటున్నా, గీతక్కయ్యనే చర్చికి రమ్మనండి, పెండుందర్ బాబుని చర్చికి రమ్మనండి. ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అన్నా నేను చేసిన అభివృద్ధిలో 1% చేసి ఉంటే నేను ఓటు అడగను. వాళ్ళు కూడా ఓటు అడగని నిర్ణయించి బాండు మీద రాయమనండి, శివాలయంలో చర్చికి రమ్మనండి. సవాల్ విసురుతున్నా, ఇప్పుడు కాదు కొబ్బరికాయలు కొట్టడం, ఎలక్షన్ కూడా వచ్చాక ఇప్పుడు కాదు కొబ్బరికాయలు కొట్టడం. ఈ 5 సంవత్సరాల్లో అక్కయ్య గీత గారు ఈ పిఠాపురం నియోజకవర్గానికి చీమ తలకాయంత ప్రాజెక్ట్ కానీ, చీమ తలకాయంత పని కానీ, చీమ తలకాయంత రోడ్డు కానీ, చీమ తలకాయంత డ్రైన్ కానీ, కరోనా టైంలో 1 సెకండ్ అన్నా నియోజకవర్గంలోకి వచ్చి పొన్నూరు అక్కయ్య నేనున్నాను అన్న మాట ఒక్క మనిషికి చెప్పినా కానీ వర్మ ఓటాడు అక్కడ. వర్మ గారు ఎన్నికలు అయిన తర్వాత అనేక ఆరోపణలు వస్తుంటాయి, మీ పైన ఇప్పుడు ఇసుక పైన ఆరోపణలు చేస్తున్నారు, గ్రావెల్ పైన ఆరోపణలు చేస్తున్నారు, ఇలాంటి అవినీతి మరకలు అంటిస్తున్నారు, దానికి ఏం సమాధానం చెప్పదలుచుకుంటారు? నేను ఇసుకే మాకు లేదు, గ్రావెల్ మేము చెరువులు, రైతుల పొలాలకి సిల్ట్ ఎంత తీయాలో 6 అంగుళాల అడుగా తీసాం. మేమే గ్రావెల్ దందా చేస్తే వీళ్ళకి ఎక్కడ ఉంటుందండి? వీళ్ళు చెట్లు చెట్లు లోపలికి తవ్వేశారు, దానికి
మేము రాపత్తి చెరువు తవ్వాము, ఈరోజు నీళ్ళు లేవు. వాళ్ళకి అందులో ఇంజిన్లు పెట్టుకుని ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నారు. మేము రైతుకు ఉపయోగపడే విధంగా చెరువులు తవ్వాం, కానీ కమర్షియల్గా బిజినెస్ చేయడానికి మేము చెరువులు తవ్వలేదు. పరమ గారు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఎలా ఉండబోతుంది జనసేన మీ ప్రయాణం? రెండు పార్టీలు రెండు కండువాలతో పాటు బీజేపీ కూడా ప్రయాణం చేస్తుంది, ఎలా ఉండబోతుంది? 100% తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలుస్తుంది. జనసేన టీడీపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒక్క నిమిషం స్థాపించడం జరుగుద్ది. ఎట్టి పరిస్థితుల్లోనే ఈరోజు ప్రజలు చంద్రబాబు ముఖ్యమంత్రి కోరుకుంటా ఉన్నారు. పరమగారు, మీరు జనాల్లో ఇప్పటికే తిరుగుతున్నారు, నోటిఫికేషన్కి ముందే ఒక ఒక ప్రచారం చేస్తున్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అంటే ఎవరైతే నవరత్నాల పథకాలు తమకు మళ్ళీ తిరిగి అధికారం చేపడతాయనే ఒక ప్రచారం అయితే వైసీపీ చేస్తుంది, మీకేమనిపిస్తుంది ఆ పథకాల పట్ల? సింపుల్ లాజిక్ చెప్తాను. మా దగ్గర జరిగింది, 10,000 ఆటోకి వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, భారీ చీర కొనమని అడిగింది. కాకినాడ ఆటో పట్టుకుని వెళ్ళాడు, అచ్చంపేటలో ఆపారు, కాకి షర్ట్ వేసుకొని 2,000 తీసుకున్నారు. భానుగుడి జంక్షన్లో ఆపారు, బల్బులకి పెయింట్ లేదని 2,000 తీసుకున్నారు, 4,000 అయింది. ఆడి కోపం వచ్చింది, భారీ చీర గురించి నేను కాకినాడ వచ్చాను, 10,000 వచ్చినాయని చెప్పి ఒక 90 మంది వేసాడు. ప్రతి ఒక్కడు వేస్తాడు కదా, ఇందులో దాపరకం ఏముంది. ఇంటికి బయలుదేరాడు, తిమ్మాపురాన్ని ఆపారు, ఊదమన్నారు ఉఫ్ అన్నాడు, గట్టిగా ఊదమన్నారు ఉఫ్ అని ఊదాడు, 14 పాయింట్లు వచ్చింది, 7,000 కట్టమన్నారు, తిరిగి 1,000 అప్పు. ఆ 1,000 ఇచ్చింది ఎవడంటే నేనే ఇంటికో. అది జగన్మోహన్ రెడ్డి స్కీములు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో స్కీములు ఇస్తూ కరెంటు బిల్లు పెంచుతున్నారు, పప్పు దినుసులు పెరిగాయి, గ్యాస్ పనులు పెరిగాయి, ఇంటి పన్నులు పెరిగాయి, నీళ్ల పన్నులు పెరిగాయి. ఈ రెండు ఇండైరెక్ట్గా ఇలా తీసుకుంటాం. ఇలాగ సామాజిక వర్గాలు దానికోసం మనం మాట్లాడుకుందాం. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఒక బలమైన కాపు సామాజిక వర్గం ఉంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు, మరోవైపు ఏదైతే హరిరామ జోగయ్య కూడా వాళ్ళ అబ్బాయి వైసీపీలో చేరారు, ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? వైసీపీలో ఎంతమంది చేరినా ప్రజలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పరిపాలించే వ్యక్తినే కోరుకుంటారు. కౌరవులు ఎంతమంది ఉన్నా పాండవులు 5 చాలు. ఈసారి ఏమడుగుతున్నారు ప్రజలు? మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి ఇంకేమడుగుతున్నారు ప్రజలు? ప్రజలు ఏమడుగుతున్నారు? కష్టం ఇచ్చే కష్టం వస్తే కనపడేవాడు కావాలంటున్నారు, రైతు పంట పండకపోతే పండించేవాడు కావాలంటున్నారు, పేదవాడికి కూలి లేకపోతే కూలి ఇప్పించేవాడు కావాలంటున్నారు, లోకలోడు స్థానికుడు కావాలంటున్నారు. అది మీపై సై అంటున్న వంగాగీత గారు, నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదు, కావస్తే చూపిస్తానని చెప్తున్నారు, ఆవిడ ప్రచారం చేస్తున్నారు. నేను గీతక్కని మీ ద్వారా అడుగుతున్నా, నీ అభివృద్ధికి నా అభివృద్ధికి ఛాలెంజ్ డేట్ పెట్టండి, నేను ఒక్కడిని వస్తాను, నువ్వు నియోజకవర్గం అంతా పిలుచుకో. ఏలేరు ఫేస్ 2 ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డికి సంతకం పెట్టేందుకు ఇచ్చింది ఇవిడే. ఈ ప్రాజెక్టు పిఠాపురానికి వద్దని రైతుల నోట్లో మట్టి కొట్టి ఏలేరులోంచి 3 టీఎంసీ నీరు 750 కోట్లు కాంట్రాక్టర్ కక్కుత్తుపడి ఎంపీ గీత, ఎమ్మెల్యే దొరబాబు, దాడిశెట్టి రాజా కలిసి మా పిఠాపురం రైతుల నీళ్లు 3 టీఎంసీ నీళ్లు ఇది ప్రాజెక్టు ఇక్కడ పైపేసి పట్టుపోతున్నారు. రేపు ఈ రైతులు పనేంటి? పిఠాపురం రైతులు పనేంటి? రైతులు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం 1,800 కోట్లు ప్రాజెక్టుని కరెంటు బిల్లు కట్టలేక పక్కన పడేశారు. ఇవాళ రైతులు నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయి. ఈ పంట 150 కోట్లు నష్టం నియోజకవర్గానికి, ఎవడిస్తాడు డబ్బు? రమ్మనని చర్చికి దమ్ముంటే శంకుస్థాపన చేసి ప్రారంభించిన పనులు ఎందుకు ఆపారు అడగండి, దమ్ముంటే రమ్మనండి, నేను చర్చికి రెడీ. నేను మళ్ళీ ఓటు అడగను, మీ ఛానల్ ద్వారా ఇంకో 4 ఛానళ్ళు పిలండి, ఒక ఎఫిడేవిట్ రాయించండి, ఆ దాంట్లో ఒక 3rd పార్టీ పర్సన్స్ని పిలండి, టెక్నికల్ పర్సన్స్ని, ఎవరు ఏం చేశారు ఈ నియోజకవర్గానికి. అది బహిరంగ కాపు అయి ఉండి నాకు కులం లేదు, అన్ని కులాలు కలిస్తే వర్మ. కాపు కళ్యాణ మండపాలు 28 కళ్యాణ మండపాలు ఈ నియోజకవర్గానికి తీసుకొస్తే సగంలో పనులు పూర్తయిన కాపు కళ్యాణ మండపాన్ని ఎందుకు ఆపారు? నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కాపులకి 5 కోట్ల ఆస్తితో స్థలం,
బీసీలకు 5 కోట్ల ఆస్తి స్థలం, ముస్లిమ్స్కి 4 కోట్ల ఆస్తి స్థలం, వైశ్యులకి బ్రాహ్మణులకి ఇచ్చి అందరికీ ఫండింగ్ చంద్రబాబు నాయుడు గారితో శాంక్షన్ చేసి ఇచ్చి పనులు ప్రారంభించిందని ఎందుకు ఆపారు చెప్పమని సమాధానం? టెండర్ అయిందాన్ని పనులు అయిందాన్ని ఎందుకు ఆపారు? మా శిలా ఫలకాలు ఎందుకు కూల్చేశారు? సమాధానం చెప్పమని, సమాధానం ఉండదా? ఆవిడ కనపడితే కదా 5 సంవత్సరాలు అయింది, 30 రోజుల క్రితం వచ్చింది. కొంతమంది గుర్తుపట్టట్లేదు ఎవరమ్మా మీరని. వీళ్ళ కొమరగిరి ఊళ్ళోకి రానిలేదు. చెప్పండి, స్థానికుడు స్థానికుడే, ఆవిడ ఊళ్ళో చక్కగా చూసుకుంటుంది, వాళ్ళ నియోజకవర్గంలో చక్కగా చూసుకుంటుంది, వాళ్ళ ఊళ్ళో మనుషులతో పనులు చేస్తారు. పిఠాపురం మేమందరం పొన్నూరు వాళ్ళం. మరి ఇలాగ 2009లో మరి ఎందుకు ఆ స్థానికత పనిచేయలేదు మీకు? 2009లో చెప్తానండి, చిరంజీవి గారు పోటీ, పెద్ద నాయకుడు కదా, అవునా కదా? నాకు వచ్చిన ఓట్లు, ఓడిపోయిన ఓట్లు ఏమో తెలుసా మీకు? ఎంతలో ఓడిపోయింది చెప్పండి. 10,000 లోపల ఓడిపోయాను. 1026 నా తర్వాత పద్మనాభం గారు, ఆవిడకి వచ్చిన మెజార్టీ 1026. నేను ఓడిపోలేదు, 22,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ వెళ్ళిపోయినాయి. నేను ఓడిపోలేదు, అంత గాలిలో కూడా వెయ్యితో ఓడిపోయినా ఏమి పని చేయకుండా అప్పుడు. నేను ఇప్పుడు ఎంతో పని చేశాను, నేను కుటుంబాన్ని వదిలేశాను, నేను ప్రజలే నా కుటుంబాన్ని పనిచేస్తున్నాను. రేపు ఎంత పెద్ద నాయకుడు అన్నా కొడతాను నేను. నేను అదే అడుగుతున్నాను వర్మ గారు, సూటిగా పార్టీ ఎందుకు మీరే ఆలోచించట్లేదు అంటున్నారు. ఆలోచన చేస్తారు, ఎంత చేస్తారు, ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక ఫస్ట్ పెడతా ఇన్ని సీట్లు కేటాయింపు జరిగిన తర్వాత కూడా నిజంగానే మీరు అంటున్నట్టు 1,000 ఓట్లతో 2009లో ఓటమి తర్వాత 2014లో కూడా అదే వర్మకి టికెట్ ఇవ్వడానికి చాలా ఆలోచించారు. మీరు ఇండిపెండెంట్గా మీరు నిలబడి చూపిస్తే తప్ప పార్టీ చేయలేకపోయింది. చాలా ఆలోచించడానికి కారణం అంటే కొన్ని రకాల ఒత్తిళ్ళు. ఆ రోజు కూడా కొన్ని పార్టీలు ఒత్తిళ్ళు పెట్టింది, దానివల్ల ఆగిపోయింది. సార్ మా చంద్రబాబు నాయుడు గారిది, నా విషయంలో ఏ విధమైన తప్పు లేదు. పార్టీ అంతర్గత విషయాలు నేను మాట్లాడుకోను. మీరు సీనియర్ జర్నలిస్టు, అసలు ఇక్కడ ఎవరు కావాలో ప్రజలను అడగండి, మీరే చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ ఊళ్ళో ఇక్కడ అడగద్దు, ఎక్కడో అడగండి, ప్రజలే చెప్తారు కదా. వాళ్ళిద్దరు ఏమేంటి, జగన్ను కొట్టాలి, కొట్టాలేదా? కొట్టడానికి కత్తి పదునుగా ఉండాలా, అక్కలేదా? ఉండాలి. ఏ టేసి కూడా ఉండాలి, కత్తి చేతిలో ఉంటే గొప్ప కాదు, ఏటి ఎత్త పడిలా ఉండాలి. మీతో కలిసి పనిచేస్తున్న జనసైనికుల ఆలోచన ఎలా ఉంది? అందరం మా వాళ్ళే, అందరం జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు, టీడీపీలోంచి వెళ్ళిన వాళ్ళే, బయట వాళ్ళు ఎవరున్నారు, అందరం మా తమ్ముళ్ళే. నిజమే, ఒక ఆడబడుచు ఎంపీ అయ్యుండి ఈ నియోజకవర్గంలో మంచినీళ్ళకి ఆడవాళ్ళు రాత్రి 12 వరకు ఉంటున్నారు. వచ్చిన మంచినీళ్ళు 3 మడతలు పెట్టిన కచ్చీపుల్లో గ్లాస్కో పంచిల్లో వడకొట్టుకుంటే పురుగులు బురద అది చూస్తే తెలుస్తుంది. అది ఈ నియోజకవర్గ పరిస్థితి. తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి మనుషులు ఇప్పుడు వచ్చి ఓటాడు. థ్యాంక్ యూ వరం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో పిఠాపురం నుంచి పోటీ సిద్ధం అంటున్న వర్మ మనోభిప్రాయం. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.